శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై నిరసన ధర్నా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రైవేట్ పాఠశాలలో హాస్టల్ నందు విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా హాస్టల్ నందు విద్యార్థులకు సన్నబియ్యాన్ని సరఫరా చేసి వారికి పౌష్టిక ఆహారాన్ని అందచేయాలని ప్రభుత్వం కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను జరపడం జరుగుతూ ఉంది. బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం జరిగింది. దాన్ని యథావిధిగా కొనసాగించాలని కానీ, హాస్టల్లో సన్నబియ్యం సరఫరా చేయాలి, అదేవిధంగా కాస్మెటిక్స్ ని విడుదల చేయాలి, వాటిని ఇంకా గుర్తు పెంచడానికి కూడా ట్రై చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ఏఎస్ఎఫ్ తరఫున, అన్ని విద్యార్థి సంఘాల తరఫున కోరుకుంటా ఉన్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్క ప్రైవేట్ కళాశాలలు కానీ, ప్రభుత్వ కళాశాలలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మన బంధుకు ఈరోజు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థి సంఘం నుంచి విప్లవాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.